మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై నిన్న శుక్రవారం జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అజయ్ కుమార్ రెడ్డి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడిలో పాల్గొన్న 10 మందిలో 4 ముద్దాయిలను శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు వేంపల్లి సీఐ చాందు బాషా వెల్లడించారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, చిన్నన్న, టీడీపీ వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డిని, రవితేజరెడ్డిని గతంలో అజయ్ కుమార్ రెడ్డి తిట్టినందుకు, సోషల్ మాధ్యమాలలో వారిపై పోస్టులు పెట్టినందుకు దాడి చేసినట్లు ముద్దాయిలు ఒప్పుకున్నారని సీఐ చెప్పారు. పులివెందుల శిల్పారామం వద్ద 4 ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్యాయత్నం చేసిన వారిలో సింహాద్రిపురంకు చెందిన గండూరు హిదాయతుల్లా, మల్లెల మహేశ్వర్, కొండాపురం మండలం డొంకుపల్లి గ్రామంకు చెందిన శివకుమార్ రెడ్డి, వేముల మండలం నల్లచెరువు పల్లెకు చెందిన రామ్రెడ్డి, ధనేశ్వర్ రెడ్డి ఉన్నారని తెలిపారు. హత్యాయత్నం కేసులో ఉన్న మిగిలిన 6 మంది కోసం గాలిస్తున్నట్లు సీఐ చాందు బాషా పేర్కొన్నారు. ఈ మన సతీష్ రెడ్డి స్కూల్ దగ్గర అజయ్ కుమార్ రెడ్డి అనే దిగోతుపల్లి చెందిన వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హాకీ స్టిక్స్, కట్టెలు, రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడి మేరకు వాళ్ళ యొక్క తమ్ముడు మౌనితర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పీ సార్ యొక్క, సిద్ధార్థ కౌశల్ ఎస్పీ సార్, తర్వాత మా పులివెందుల డిఎస్పీ వినోద్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు వెంటనే నేను మా ఎస్ఐ గారు టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ కేసులో ముద్దాయిలను గుర్తించి వాళ్ళలో 4 ముద్దాయిలను హిదాయతుల్లా, సింహాద్రిపురము, శివకుమార్ రెడ్డి కొండాపురం మండలము, మహేశ్వర్ రెడ్డి మహేశ్వర సింహాద్రిపురము, ధర్మేశ్వర్ రెడ్డి వేముల మండలం చెందిన ఈ 4 ముద్దాయిలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పులివెందుల పట్టణంలోని శిల్పారామం దగ్గర వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిలను అతి తొందరలోనే గాలింపు చర్యలు చేపడుతున్నాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఘర్షణ గల కారణాలు ఈ ఘర్షణ గల కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మన రఘునాథ్ రెడ్డి, తర్వాత రవితేజ రెడ్డిలను గతంలో ఈ అజయ్ కుమార్ రెడ్డి తిట్టినాడని, తర్వాత సోషల్ మీడియాలో కూడా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారని, వీళ్ళు మా నాయకుడిని ఆ విధంగా తిట్టడం వీళ్ళు జీర్ణించుకోలేక ఈ విధంగా దాడి చేయడం జరిగింది.